రావాలి అనుకై ఉంటదన్న ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా ప్లేస్ రీచ్ అయ్యాము సో ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే మనం ఒకసారికి వర్షం పడి మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది సో మీకు ఈ ఫుటేజెస్ అన్ని కూడా మీరు చూసారు కదా సో మీరు అవి చూసే శకలాలు చూస్తే ఇవి 8వ శతాబ్దానికి చెందినవిగా వీళ్ళు అంటే పురావస్తు శాఖ వారు వీటిని వెల్లడించారు విలేజ్ ఈరోజు అంటే ఒక 2 రోజుల క్రితం మా ఊర్లో ఏమైందంటే 8వ శతాబ్దం కాలం నాటి కొన్ని సమాధులు బయటపడినాయి అంటే గతంలో అంటే ఒక 1985 రోజుల్లో అయితే ఏమైందంటే మా ఇప్పుడు నాగార్జున సాగర్కి కుడికాలం ఉంది కదా కుడికాలం నుంచి మేజర్ కాలం అనేది విలేజెస్కి వెళ్తుంది అనమాట సో ఆ కాలం త్రవ్వడానికి అప్పట్లో ఈ మిషనరీ లేదు కాబట్టి మనుషులే త్రవ్వేవాళ్ళు ఆ మిషనరీ లేదు కాబట్టి అప్పుడు మా తాతయ్య వాళ్ళు ఈ కాలం త్రవ్వే టైంలో వాళ్ళకి పెద్ద పెద్ద సమాధులు అంటే 8 నుంచి 9 అడుగులు పొడవు 4 నుంచి 5 అడుగులు వెడల్పు ఉన్నటువంటి సమాధులు బయటపడడం జరిగింది సో వాళ్ళు సో ఎప్పుడయో పాతకాలం నాటివి కావాలని చెప్పేసి అనుకున్నారు అలాగే ఎంతో మనకి ఎంతో చరిత్ర కలిగి ఉన్నటువంటి మా ఊరిలో అంటే కుందుర్తి గ్రామంలో సో మా ఊరు అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా నుంచి సంతమగలూరు మండలం అండి సంతమగలూరు మండలంలో కుందుర్తి అనే గ్రామం సో మీకు ఇక్కడ అంటే మా ఊరిలో కొన్ని పురాతన ప్రాంతాలు ఉన్నాయి అంటే శిథిలావస్థలో ఉన్నాయి లేవు ఇప్పుడు అవి సో ఆ ప్రాంతాలలో ఇంకా ఇట్లాంటివన్నో బయటపడినాయి కాకపోతే అవి ఎవరికి తెలియదు కొంతమందికి తెలిసినా అవి వదిలేశారు అలాగే సో ఇప్పుడు ఈరోజు రీసెంట్గా బయటపడిన విషయం ఏంటంటే ఈ అంటే మా ఊరి ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరో గతంలో అప్పట్లో నివసించి ఉన్నారని చెప్పేసి జాడలు అనేవి ఉన్నాయి సో దాన్ని నిరూపించడానికి ఈరోజు మనం ఇది ఎలాంటివి బయటపడినాయి అంటే ఏమేమి బయటపడినాయి మనం ఇప్పుడు ఆ శిథిలాలు ఏమిటి అనేవి మనం ఈరోజు చూస్తున్నాం సో ఇప్పటివరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం మన ఛానల్లో ఉంటాయి స్టే ట్యూన్ టు విలేజ్ వైబ్స్ వచ్చేసింది దీనికోసం వచ్చాం తెలియదు బయటపడిన ప్లేస్ కోసం చూసారు కొండ మీద వర్షం చాలా బాగా పడుతుంది కానీ మన దగ్గర ఫుల్ వర్షం అయితే రాలేదు ఈరోజు మాత్రం అయిపోయింది మనకి ఇప్పుడే వర్షం పడి మొత్తం తడిసిపోయింది ఈ లొకేషన్ మామూలు వీడియో కోసం పడిన కష్టం వర్షం పడి అక్కడి నుంచి వచ్చేసాం తర్వాత టు బి కంటిన్యూడ్ అంటే వర్షం అంతా తగ్గిపోయింది పైన మీరు చూస్తే కొండ నుంచి నీళ్ళు జారుతున్నాయి ఈ పొలంలోనే బయటపడింది
కూడా బూడిపోయినాయి. సో ఒక పైన ఒక ఆరు అడుగుల రాయి అయితే కనపడింది అని చెప్పి చెప్పారు. సో ఆ రాయిని తీసిన తర్వాత ఒక చిన్న కుండలో ఆ కుండలో ఆ బాడీని పెట్టారు. అది అది ఒక మనిషి బాడీకి సంబంధించి శకలాలా లేదంటే ఇంకేదైనా జంతువుకు సంబంధించిందా లేదా ఏదైనా కొత్త వ్యాధి అప్పట్లో వాళ్ళకేం తెలియదు కాబట్టి కొత్త వ్యాధి రావడం అనుకున్నారా. సో అట్లా అనుకోవడం వల్ల దాన్ని సపరేట్గా అప్పట్లో తీసుకునే జాగ్రత్తలు అనేవి వేరుగా ఉంటాయి కాబట్టి ఒక కుండలో దాన్ని భద్రపరిచి దాన్ని పెద్ద రాయి లోతైన గొంతులో పాతి పెట్టేసి దాని మీద ఆరు అడుగుల రాయి అనేది పెట్టారు. సో ఇక్కడ పొలంలో పనిచేస్తున్నటువంటి ఈ పొలం రైతు మురళి గారు ఎడ్లపల్లి మురళి గారు పొలంలో తన ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో ఏమైందంటే ఈ శకలాలు అనేవి బయటపడడం జరిగింది. సో అతను పొలం పనిచేస్తున్న టైంలో అతని ట్రాక్టర్కి పెద్ద రాయి అనేది తగలడం జరిగింది. ఆ రాయి తగలడం వల్ల ఏంటని చెప్పేసి చూస్తే ఆ రాయి పక్కకు జరిగి ఆ పక్క జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఇదైతే మనకు కనబడుతున్నాయి. 8వ శతాబ్దం అంటే ఎన్నో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాబట్టి ఎంతో చరిత్ర అనేది మన ఈ కుందుర్తి గ్రామానికి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో ఈ ప్రాంతంలో ఇంకేం అద్భుతాలు జరుగుతాయో మనం చూసి తీరాలి. సో ముఖ్యంగా ఈ శకలాలను మీరు చూశారు కదా, సో అది చిన్న కుండ అండి, దాంట్లో పెద్ద బాడీ ఏం కాదు. సో అదేదైనా ఒక బాడీ అంటే ఒక పర్సన్ కావచ్చు, ఆమె ఎముకలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. సో అది ఏంటనేది మనకి ముందు రోజుల్లో తెలియాల్సి ఉంది. సో ముఖ్యంగా నేను వినికిడైతే మా తాతయ్య గారు ఇక్కడ మా పెద్ద తాతయ్య గారు ఏం చేశారంటే అప్పట్లో త్రవ్వింది మనుషులే, అప్పట్లో ఇంత మిషనరీ లేదు కాబట్టి పనులన్నీ జరిగినాయి అన్నమాట వాళ్ళ చేతులతోనే. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఆగర్తి సగం కుడి కాలం నుంచి మా ఊరి మీదుగా మేజర్ చిన్న కాలం అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ కాలం త్రవ్వే టైంలో వాళ్ళకి ఆరు అడుగుల ఆరు కాదు 6 నుంచి 8 అడుగులు పడున్నటువంటి పెద్ద పెద్ద బండరాలు బయటపడినాయి. ఆ బండరాలతో చూస్తే మనిషి అస్థి పంజరాలు ఉన్నాయండి. అది ఆయన ఎక్స్క్లూజివ్గా అది నేను ఒక దాదాపు ఒక 2-3 నెలల క్రితం విని తెలుసుకున్నాను. సో ఈ ఊర్లో ఇంకా ప్రాచీనమైనటువంటి ఒక గుడి ఉంది, అది వేణుగోపాల స్వామి దేవాలయము. అక్కడ కొన్ని రాముడి వారి విగ్రహాలు అనేవి బంగారంతో బయటపడినాయి. సో ఆ ప్రాంతం మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా అదంతా ఏం చేశారు, ఆ ప్లేస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇట్లాంటి ప్రాంతాలు ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ఒక ప్రాంతంలో మనకి ఒక బావి ఉంది, తర్వాత వచ్చేసరికి మనకి ఒక గుడి మన వేణుగోపాల స్వామి దేవాలయం అయితే ఉంది. అంటే ఆ గుడి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మనకు శ్రీకాళహస్తిలో మనం గర్భగుడిలో చూస్తే పైన పేర్చిన రాళ్ళన్నీ కూడా అప్పట్లో అమర్చిన రాళ్ళు పైన మనకి శ్రీచక్రంలా కనపడతాయి. సో అదే పద్ధతిలో ఆ తర్వాత కట్టినటువంటి ఒక ఏకైక గుడి ఈ కుందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి ఆ వేణుగోపాల స్వామి గుడి అండి. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. స్టే ట్యూన్ టు విలేజ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.